చంద్రబాబుకు అల్జీమర్స్ బాగా ముదిరిపోయిందట కదా. దాని ఎఫెక్ట్ తో ఇంట్లో వాళ్ళని కూడా గుర్తు పట్టట్లేదంట. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని కుటుంబ సభ్యులు భయపడుతున్నారట. ఒకవేళ చంద్రబాబుకు వ్యాధి బాగా ముదిరిపోతే పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే విషయంపై లోకేష్ బాలయ్య మధ్య వాగ్వాదం నడిచిందట. మా నాన్న తర్వాత నేనే పార్టీ అధ్యక్షుణ్ణి అని లోకేష్ అంటే, ఇది మా నాన్న స్థాపించిన పార్టీ, నువ్వెవడివిరా ఎర్రి పువ్వా అని బాలయ్య లోకేష్ను తన స్టైల్లో తిట్టాడట. ఈ విషయాలన్నీ నీ దగ్గర పనిచేసే జర్నలిస్టుల ద్వారానే మాకు తెలిసింది. జర్నలిజం విలువలకు కట్టుబడి అతని పేరు చెప్పడం లేదు. మరి లోకేష్ బాలయ్య వీరిద్దరిలో పార్టీ పగ్గాలు ఎవరి చేతికొస్తాయో నువ్వే చెప్పాలి కిట్టు. పని పాతర పెట్టి పుల్లమ్మ జాతర పోయినట్టు, రాష్ట్రంలో దేశంలో ఇంకేమీ వార్తలు లేనట్టు నీ పేపర్లో ఛానల్లో ఏ టు జెడ్ జగన్ గారి మీద దుష్ప్రచారం చేస్తుంటే జనం నవ్వుకుంటున్నారు వేమూరి. నీ పేపర్లో ఆ సిగ్గులేని రాతలు, నీ టీవీలో ఆ బర్రె గొంతు కూతలు చూసి ఏంట్రా వారం వారం మాకి కర్మ అని నెత్తి బాదుకుంటున్నారు. రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు రాసి రాసి నువ్వు కూడా గాడిదలా మారిపోతావేమోనని అనిపిస్తోంది కిట్టు. నువ్వు జాకీ లేసి లేపినా, జాడించి తన్నినా నీ బాబు మాత్రం మళ్ళీ లేవడు. ఇది మాత్రం పక్కా,